హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మనకు ఏపీకి సంబంధించి ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉంది కదా, అవైతే పోస్ట్పోన్ అయితే అయ్యాయన్నమాట. దాని గురించి ఈ డీటెయిల్స్ అయితే మనం ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెయిన్గా ఏంటంటే, మళ్ళీ ఆ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎప్పుడు పెడతారో అన్న దానిపై కూడా ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే, మనకి ఓపెన్ ఇంటర్ దాంతోపాటు ఓపెన్ టెన్త్ క్లాస్కి సంబంధించి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఏంటంటే, మన ఛానల్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా దీనికి సంబంధించి ఆల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఎవరైనా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే, మీకు అవసరమైన కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మెయిన్గా మనకు ఏదైతే జూన్ జూలైలో ఈ యొక్క ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉండో, అవైతే మనకైతే పోస్ట్పోన్ అయితే అయ్యాయన్నమాట. దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. ఎవరికన్నా నోటిఫికేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, ఆ లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మెయిన్ రీజన్ చెప్తున్నది ఏంటంటే, అందరికీ తెలిసిందే మనకు ఈ యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందుకని ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేస్తున్నామని వీళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. మెయిన్గా ఈ యొక్క ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్కి సంబంధించి మనకు చాలా లేట్గానే షెడ్యూల్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు జూన్ జూలై షెడ్యూల్ అయితే ఉందో ముందుగా, అదనేది రీసెంట్ టైమ్స్లో వచ్చిందైతే కాదు, మనకు అది కొంచెం అంటే మనకు కొంచెం ముందుగానే వచ్చిన షెడ్యూల్ అనమాట. అంటే ఇప్పుడు కూడా మనకి ఫర్దర్గా నెక్స్ట్ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్న విషయానికి వచ్చినట్టయితే, మనకు మేబీ ఈ యొక్క కోవిడ్ పాండమిక్ అనేది తగ్గిన తర్వాత వీళ్ళైతే షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఏవైతే రెగ్యులర్ టెన్త్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి అయిపోయిన వెంటనే, లేదంటే దానికి షెడ్యూల్ వచ్చిన ఏదైతే షెడ్యూల్ వచ్చింటుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే షెడ్యూల్ అయితే రూపొందించడం అయితే జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరగాల్సి ఉందో, ఈ యొక్క ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్, అవైతే మనకు మినిమం మనకు 1 మంత్ అయితే గ్యాప్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. మనకు 1 మంత్ అయితే గ్యాప్ ఉంటుంది అనమాట ఎగ్జామ్స్కి, అలా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మెయిన్గా వీళ్ళు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, ఫర్దర్గా మనకి ఎప్పుడు ఉంటాయి అన్న దాని గురించి ఈ యొక్క ఇంకొకసారి మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకా ఏంటంటే, మెయిన్గా ఈ యొక్క పాండమిక్ అనేది తగ్గిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని కూడా వీళ్ళు అయితే క్లియర్గా అయితే చెప్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరికన్నా ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ చూడాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏదైతే ఏపీఓఎస్ఎస్ దగ్గర నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింటుందో అది మీరు లెటర్ హెడ్ ద్వారా చూడొచ్చు అనమాట. అందులో క్లియర్గా మనకు ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ అని వాళ్ళు అయితే మెన్షన్ చేసి ఉంటారు, మెయిన్గా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే పోస్ట్పోన్ అయ్యా, ఎవరికో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్గా డేట్స్ వచ్చినట్టయితే మన ఛానల్లో వీడియో రూపంలో అయితే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.